జిల్లా వైసీపీలో మరోసారి అసమ్మతి సెగలు బగ్గుమన్నాయి ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆశా వాహులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు కొందరైతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా మరికొందరైతే టీడీపీలోకి వలసల బాట పడుతున్నారు జిల్లాలో అసమ్మతి సెగలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఎమ్మెల్యేల జాబితాలో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి చోటు దక్కలేదు ఆయన స్థానంలో కెపి కొండారెడ్డి తనయుడు నాగార్జునరెడ్డిని ఎంపిక చేశారు దీంతో వెంకటరెడ్డి అసంతృప్తితో ఉన్నారు సీటు దక్కకపోవడంతో అలిగిన వెంకటరెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారు పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సీటు ప్రకటించారు నిన్నటి వరకు సీటు ఆశించి పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న రామనాథం బాబు తన అనుచరులతో సమావేశమయ్యారు అనుచరుల అవిష్టం మేరకు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కొండేపి నియోజకవర్గంలో వివాదం చెప్పనక్కర్లేదు ఆరు నెలలుగా వివాదం నలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం సైతం వదులుకొని నాలుగేళ్లుగా పార్టీని నడిపిన వరికుటి అశోక్ బాబు సస్పెండ్ చేశారు అక్కడ డాక్టర్ మాదాసి వెంకయ్యను సమన్వయకర్తగా పెట్టారు వీరిద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరిస్తామని ప్రశాంత్ కిషోర్ అశోక్ బాబుకు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు సీటు వస్తుందన్న ఆశతో చివరి వరకు వేచి చూశారు సీటు ఇవ్వకపోగా అగౌరవ పరిచారన్న ఆవేదన అశోక్ బాబును వెంటాడుతుంది దీంతో ఆయన అనుచరులతో సమావేశమయ్యారు అశోక్ బాబుకు మద్దతుగా భారీ సంఖ్యలో జనం పోగయ్యారు రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు ూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబును ప్రకటించారు దీంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి మాజీ ఇంచార్జి ఐవిరెడ్డి అసంతృప్తితో మౌనం దాల్చారు సాయి కల్పనారెడ్డి అయితే అనుచరులతో సమావేశం కానున్నారు చీరాల అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను ప్రకటించారు ఇక్కడ గత తొమ్మిదేళ్లుగా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఎడం బాలాజీ తాజాగా టీడీపీలో చేరారు ఆయన తన అనుచరులతో టీడీపీ అభ్యర్థి గెలుపుకు పనిచేస్తున్నట్లు ప్రకటించారు మాట తప్పడు మడంతిప్పడు అన్న మాటలు అంతా ఉట్టిదేనని అవసరానికి వాడుకుని వదిలేసే గుణమే కనిపిస్తుందని బహిరంగంగా ఎడం బాలాజీ ప్రకటించారు ఇలా జిల్లాలో సగం నియోజకవర్గాల్లో అసమ్మతిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నికలు దగ్గర పడే అసమ్మతి ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది